సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం ఐపీఎల్ పిచ్ కొడలు. ఒకరోజు చంద్రకాంతం ఐపీఎల్ చూడాలని ఎంతో ఆశతో రిమోట్ పట్టుకొని టీవీ ముందు కూర్చుంది. తనలో తాను, అమ్మయ్య, ఎన్నో రోజులు సంధి ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నా, హెట్టకేలకి ఐపీఎల్ రానే వచ్చింది అని అనుకుని టీవీ చూస్తూ ఉంది. ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. చెన్నై టీం ధోని బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. అది చూసిన చంద్రకాంతం, ఏ ధోని అన్న వచ్చిండు, ధోని అన్న ఈ రోజు నువ్వు సెంచరీ కొట్టాలా నేను చూడాలి అని అనుకుని ఎంతో ఎగ్జైట్మెంట్ తో టీవీ చూస్తూ ఉంది. అప్పుడే సడన్ గా కరెంట్ పోతుంది. దాంతో చంద్రకాంతం, ఛీ, కరెంట్ ఇప్పుడే పోవాలనా, మంచిగా ధోని అన్న సెంచరీ చూద్దాం అనుకున్నా, ఛీ అని మనసులో అనుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే నిద్రపోతున్న సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి, అత్తమ్మా, నా బుజ్జి అత్తమ్మా అని మెల్లిగా పిలుస్తుంది. దాంతో సూర్యకాంతం పలకకపోయేసరికి గట్టిగా, అత్తమ్మా, ఓ అత్తమ్మా అని గట్టిగా అరుస్తుంది. చంద్రకాంతం అరుపు విని ఉలిక్కిపడి లేచిన సూర్యకాంతం, వామ్మో, నీకేం పోయే కాలమే, ఇంత గట్టిగా అరిచినావు. ఏం లేదత్తమ్మా, నీకేమైనా కావాలేమో అని అడగడానికి వచ్చిన. నీ వయ్యారాలు తగలయ్యా, ముందు నీకేం కావాలో చెప్పు. మంచుగా టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉంటే కరెంటు పోయిందత్తమ్మా. దానికి నన్నేం చేయమంటవే, నీ ముందు నిల్చోని నేను ఐపీఎల్ ఆడాలా ఏంది అని వెటకారంగా అనేసరికి చంద్రకాంతం, అంత సాయం నాకు వద్దులే అత్తమ్మా, జస్ట్ ఆ కరెంట్ వచ్చేలా చేయండి అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా. ఒసే, నేనేమైనా కరెంట్ ఆఫీసర్ నానే, కరెంట్ పోతే కరెంట్ వచ్చేలా చేయనికి. అట్లా కాదత్తమ్మా, మీకు మ్యాజిక్ వచ్చు కదా, ఆ మ్యాజిక్ తో ఎలాగైనా కరెంట్ వచ్చేలా చేయండి అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా. ఒసే, మ్యాజిక్ అంటే దేని పడితే దానికి వాడేది కాదే, అది మంచికే వాడాలి అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా. ధోని అత్తమ్మా సెంచరీ కొట్టబోతున్నాడత్తమ్మా, ఏదో ఒకటి చెయ్యండి అని బ్రతిమాలుతూ ఉంది. దానికి సూర్యకాంతం, మరీ నీకు గింత ఐపీఎల్ పిచ్చేందే, సర్లే గాని ముందు పోయి సరుకులు తీసుకొని రాపో, గప్పుడు చేస్తా గాని అని అంటుంది. దానికి చంద్రకాంతం ఏడుపు మొహం పెట్టి, అత్తమ్మా కావాలంటే సరుకులకి మళ్ళీ పోతా, ప్లీజ్ మ్యాచ్ అయిపోతుంది, ఏదో ఒకటి చేసి కరెంట్ వచ్చేలా చెయ్యత్తమ్మా. ఏందే ఇది, నీకు ఇంటి పని కంటే గా ఐపీఎల్ ముఖ్యమైపోయింది గన్నే. ఒసే, సరుకులు లేకుంటే ఆ తిండి ఎట్లా తింటామే, ఓ పోయి ముందుగా అయితే ఆ సరుకులు తీసుకురాపో అని అంది. దాంతో ఇక చేసేదేం లేక చంద్రకాంతం సరుకుల కోసం బయటికి వెళ్తుంది. అలా వెళ్తూ ఉండగా దారిలో చక్కెర సుజాత ఇంట్లో గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. చంద్రకాంతం వెళ్లి సుజాత ఇంటి కిటికీలో నుంచి చూస్తే చక్కెర సుజాత చక్కగా ఏసీ వేసుకుని టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ వాళ్ళని చీరప్ చేస్తూ ఉంది. అన్నా, ధోని అన్నా, కొట్టన్నా, కొట్టు, సిక్స్ కొట్టు అని అంటూ ఉంది. అది చూసిన చంద్రకాంతం చక్కెర సుజాత ఇంట్లోకి వెళ్తుంది. చంద్రకాంతాన్ని చూసిన సుజాత, ఒసే చందు, రావే, కలిసి మ్యాచ్ చూద్దాంతా అని ఇంట్లోకి తీసుకెళ్తుంది. అప్పుడు చంద్రకాంతం, ఒసే కరెంటు పోయింది కదే, మరి మీ ఇంట్లో టీవీ ఏసీ ఎట్లా నడుస్తున్నాయే. ఒసే, మా ఇంట్లో జనరేటర్ ఉందే, గివన్నీ జనరేటర్తోనే నడుస్తున్నాయే. అది విన్న చంద్రకాంతం కంగు తిన్నది సుజాతతో, ఒసే మీ ఇంట్లో జనరేటర్ ఉందా. అవునే, ఈ ఐపీఎల్ కి వచ్చిన బెట్టింగ్ డబ్బులతోనే కొన్నానే. ఏంటి బెట్టింగ్ పైసలతో కొన్నావా అని షాక్ అయి చూస్తూ ఉంటుంది. దానికి సుజాత, దీనికే ఇంతగానం షాక్ అయితనమైంది, డా మా ఇంట్లో ఏసీ కూడా గా డబ్బులతోనే కొన్నా చూడు అని చూపిస్తుంది. అది విన్న చంద్రకాంతం, అవునే, బెట్టింగ్ లో అంతగానం పైసలు వస్తాయానే. అవునే, మస్తు పైసలు వస్తాయి. డబ్బులు అన్న మాట విన్న చంద్రకాంతం కళ్ళు 1000 వాట్స్ బల్బులా వెలిగిపోతాయి. వెంటనే చంద్రకాంతం సుజాతతో, ఒసే ఒసే, నేను కూడా బెట్టింగ్ చేస్తానే. సరేనే, ఎంత చేస్తావు. మా అత్తమ్మ నాకు సరుకులు తెమ్మని 2000 ఇచ్చిందే, అవి వేసిస్తా అని అంది. అది విన్న సుజాత షాక్ అయ్యి చంద్రకాంతంతో, ఒసే చందు, ఇందులో మినిమం 100000 రూపాయలు వేయాలే. 100000 రూపాయల నా దగ్గర అంత లేవు కదనే అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి అవతారం వస్తాడు. బొచ్చుకి బొచ్చుకి అక్క, నాకు తెలిసిన ఒక దాదా ఉన్నాడక్క, ఆయన మీకు డబ్బులు అప్పుగా ఇస్తారు, మ్యాచ్ గెలిచిన తర్వాత ఆయన డబ్బులు ఆయనకి తిరిగిచ్చేయండి అక్క
అని అంటాడు. అది విన్న చంద్రకాంతం సుజాత ఇద్దరు అవతారంతో కలిసి ఆ రౌడీ దగ్గరికి వెళ్లి అప్పు అడుగుతారు. దానికి ఆ రౌడీ ఎంత కావాలి అని అంటాడు. దానికి చంద్రకాంతం 2 లక్షలు అని చెప్పబోతూ ఉండగా సుజాత వచ్చి 10 లక్షలు రౌడీ గారు. అది విన్న చంద్రకాంతం షాక్ అవుతుంది. ఏంటి గంతగనం అడిగినావు? ఒసే ఎంత ఎక్కువ డబ్బులు బెట్టింగ్ లో వేస్తామో గంత డబ్బులు వస్తాయి తిరిగి. దాంతో అత్యాశకు వెళ్లి వాళ్ళిద్దరు రౌడీ దగ్గర 10 లక్షలు తీసుకుంటారు. వెళ్లే ముందు ఆ రౌడీ వాళ్ళతో ఇలా అంటాడు, రేపట్లోగా మీరు గనక నా పైసలు తిరిగి ఇవ్వలేదనుకో మీరెండు కళ్ళు తీసుకొని అమ్ముకుంటా అని అన్నాడు. అలా వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరుసటి రోజు సుజాత చంద్రకాంతం ఇద్దరు కళ్ళు ఐపీఎల్ నే చూస్తూ ఉంటాయి. అలా చూస్తూ తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ బెట్టింగ్ లో పోగొట్టుకుంటారు. అలా వాళ్ళు రౌడీ దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులన్నీ బెట్టింగ్ లో ఓడిపోతారు. ఇక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆ రౌడీ వస్తాడు. పైసలు ఎక్కడా? బెట్టింగ్ లో ఓడిపోయామండి. మరి నా పైసల సంగతి ఏం చేస్తారు? మా ఇంట్లో ఉన్న చక్కెర మొత్తం తీసుకొని మమ్మల్ని వదిలేయండి అని చక్కెర సుజాత అంటుంది. దానికి రౌడీ, వదిలేస్తాను కానీ మీ ఇంట్లో చక్కెర తీసుకొని కాదు మీ కళ్ళు తీసుకొని అని అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ భయంతో సూర్యకాంతాన్ని పిలుస్తారు. అప్పుడే అక్కడికి సూర్యకాంతం వస్తుంది. వచ్చి తన మ్యాజిక్ తో వాళ్ళని కొడుతుంది. దాంతో అక్కడున్న వాళ్ళంతా భయంతో పరుగులు తీస్తారు. సూర్యకాంతం వాళ్ళు చేసిన దానికి బాగా తిడుతుంది. దాంతో వాళ్ళిద్దరూ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయం అని క్షమించమని అడుగుతారు. చూసిండ్రు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఐపీఎల్ చూసి మస్తుగా ఎంజాయ్ చేయండ్రి, కానీ బెట్టింగ్లు వేసి పైసలు పోగొట్టుకోకండ్రి. సమజైందా? కాంతమ్మ అనే ఆవిడ ఉండేది. కాంతమ్మకి పొగరెక్కువ. తాను చెప్పిందే అందరూ వినాలని, అందరూ తననే ఫాలో అవ్వాలని అనుకుంటూ అందరికీ చెప్తూ ఉండేది. కానీ ఎవ్వరూ ఆమె మాట పట్టించుకునేవాళ్ళు కాదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు కాంతమ్మ రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒకచోట ఇద్దరు ఆడవాళ్లు గొడవ పెట్టుకోవడం కనిపించింది. ఆ గొడవ చూసి, గీడెవరో గొడవ పడుతున్నారు, వెళ్ళి వాళ్ళ గొడవను ఆపుదాం అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంది వనజా చిన్నపిల్లల్లా గొడవ పడుతున్నావు? ఏమైంది చెప్పు, నేను పరిష్కారం చేస్తాగా. పోవమ్మా, పెద్ద సెప్పు వచ్చినావు. నువ్వేమైనా గీ ఊరికి పెదరాయడమమ్మవా ఏంది? కాంతమ్మవి అది కాదు. ఏది కాదు, నీ పన్ను చూసుకోపా అని అనగానే కాంతమ్మ మరేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయింది. ఇంటికొచ్చి హాల్లో కూర్చొని, గీ ఊళ్ళో ఒక్కడు కూడా నా మాట వినట్లేదు. నాకేమో గీ ఊరు మొత్తానికి పెద్ద మనిషిలా ఉంటూ తీర్పులు చెప్పాలనే కోరిక ఉంది. నా కోరిక ఎట్లా తీరుద్ది? కస్తూరీ, కస్తూరీ. హా అత్తమ్మ, నేను అర్జెంటుగా పని మీద బయటకెళ్తున్నా, అమ్మకి యాక్సిడెంట్ అయిందంట, నేను వెళ్ళాలి, వెళ్తున్నా అని అనుకుంటూ వెళ్తూ ఉంటే కాంతమ్మ అవేం పట్టనట్టుగా, ఊర్లో నడిసి నడిసి నా కాళ్ళు గుంజుతానయే, కాస్త గా జండూబాం రాసెళ్ళవే అని అంది. ఆ మాట విని కస్తూరికి చాలా కోపం వచ్చింది. ఏంది గాడ మా అమ్మ హాస్పిటల్లో ఉందంటే అయ్యో అనకుండా కాళ్ళు పట్టమంటారా? అసలు మీరు మనిషేనా? ఛీ అని అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంది. అది చూసి, ఇప్పుడు నేనేమన్నా దీనికి ఇంత కోపం వచ్చింది? అయినా ఇంట్లోనే నా మాట ఎవరినట్లేదు, ఇక ఊర్లో ఎవరింటారు? వీళ్ళందరూ నా మాట వినేలా చేసుకోవాలి. అందుకోసం ఏమైనా చెయ్యాలి. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ దేవుడి ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోనే చూస్తూ, ఏంది స్వామి ఇది, చిన్నప్పటి నుంచి చూస్తాన్నా ఒక్కలో నా మాట వినట్లేదు, నన్ను గీ ఊరికి పెదరాయుడమ్మని ఎప్పుడు చేస్తావు చెప్పు సామి, నేనేం చెప్తే గదైపోవాలి, నేను చెప్పిందే చెయ్యాలి అంతే. గీ ముచ్చటనే కదా ఎన్నో ఏళ్ళ సంది నేను నిన్ను కోరుకుంటానా, ఇప్పటికైనా నా కోరిక తీర్చు సామి అని కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటూ ఉంది. కళ్ళు తెరిచి చూసేలోపు దేవుడి ఫోటో ముందు ఒక ఫోన్ ఉంది. అది చూసి ఆశ్చర్యంగా, ఆ గీ ఫోన్ ఏడ్నుంచొచ్చింది, ఇంతకుముందు గీది లేదు కదా అని అంటూ ఆ ఫోన్ తీసుకుని చూస్తూ ఉంది. ఫోన్ డిస్ప్లే మీద, ఈ ఫోన్ నుంచి ఎవరితో ఏం చెప్పినా వాళ్ళు అది చేస్తారు అని రాసి ఉంది. అది చదివి కాంతమ్మ ఆశ్చర్యంగా, అంటే ఇప్పుడు నేను ఈ ఫోన్ నుంచి నా కొడుక్కి ఫోన్ చేస్తే ఏది చెప్తే గజ్జేస్తాడా, చూద్దాం, వారి ఇంట్లోనే ఉన్నాడు కదా అనుకుంటూ ఫోన్ నుంచి తన కొడుక్కి ఫోన్ చేసి, రే కుమార్, నాకు అర్జెంటుగా 10,000 కావాలరా, ఇవ్వు. సరే అమ్మా, ఇప్పుడే ఇస్తాను
అని చెప్పి కాంతమ్మకి 10,000 ఇచ్చి వెళ్ళాడు. చెప్పింది జరగడంతో కాంతమ్మ ఆశ్చర్యంగా అంటే గా దేవుడు నా కోరిక తీర్చిందన్న మాట. ఇక నేను చెప్పిందే వేదం. ఇక చూసుకోండి, ఈ ఊరి మొత్తాన్ని లైన్లో పెడతా అని గట్టిగా నవ్వుకుంటూ ఉంది. తెల్లారి ఫోన్ చేతిలో పట్టుకొని హాల్లో కూర్చొని, హా గిన్ని రోజులు ఒక్కరు కూడా నా మాట ఇవ్వలేదు కదా, ఇప్పుడు చెప్తా ఒక్కొక్కరు సంగతి అనుకుంటూ ఆ ఫోన్ తీసుకుని రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీద మళ్ళీ వనజ ఎవరితోనో గొడవ పెట్టుకోవడం కనిపించింది. అది చూసి లొల్లేందో చెప్పే అంటే, నీకెందుకు చెప్పు, నీ పన్ను చూసుకో అన్నావు కదా, ఈరోజు నీ మూతి పళ్ళు రాళ్ళ కొట్టిస్తా చూడు అని అనుకుంటూ వనజ గొడవ పడుతూ ఉన్న రంగమ్మ ఫోన్ నెంబర్ వెతికి ఆమెకి ఫోన్ చేసి, హే ఆగవే ఫోన్ వచ్చింది అనుకుంటూ ఫోన్ తీసుకొని, హలో ఎవరు, ఎవరైతే నీకెందుకు గాని ముందు నీ ముందుగాల ఉన్నదాన్ని లాగి పెట్టి ఒక్కరు కొట్టు అని అంది. అంతే కాంతమ్మ అలా అనటంతోనే రంగమ్మ ముందున్న వనజ చెంప మీద లాగి పెట్టి కొట్టింది. వనజ షాక్. నన్ను కొడతావానే, గీ ఫోను దానికివ్వు అని అంది. రంగమ్మ ఫోన్